నకిలీ ఫారెస్ట్ ఐఎఫ్ఎస్ అధికారిగా చలామణి అవుతూ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను బురిడీ కొట్టిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకుని ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుడి హత్నూర్ మండలానికి చెందిన పరిచయ మోహన్ ఐఎఫ్ఎస్ అధికారిగా చెప్పుకుంటూ అతనికి తోడుగా నిర్మల్ జిల్లాలో జిరాక్స్ దుకాణాన్ని నడిపే సెర్ల నర్సయ్యతో కలిసి అటవీ శాఖలో ఉద్యోగాల పేరిట మోసాలకు తేరలేపాడు. ఆరుగురు నిరుద్యోగుల వద్ద 8,60,000 నగదును తీసుకుని ఫేక్ అపాయింట్మెంట్ లెటర్ను ఇచ్చి వారిని మోసం చేశాడు. దీంతో బాధితుల ఫిర్యాదుతో నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మీడియాకు వెల్లడించారు. ఇదొకటి ఇదంతా గణేష్ దేను అపాయింట్మెంట్ ఇది గణేష్ ఫైల్ ఇది ఈ ఒప్పందం పత్రం నేను మోహన్ అని తండ్రి విద్యార్థి జాదవ్ దినేష్ ఇదొకటి.